వెల్కమ్ టు ఫ్రెషెస్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటున్నారో డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వండి, మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేసి వస్తాయి. ఇండియన్ నేవీ అన్మ్యారీడ్ మెన్ కి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ కి ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ స్పెషల్ నేవీ ఓరియంటేషన్ కోర్స్ కి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్ ఫర్ ది అప్లికేషన్, లాస్ట్ డేట్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ మీకు 16th of July 2021 అనేసి ఇచ్చారు. అండ్ ఓపెనింగ్ డేట్ మీకు 2nd of July 2021 అనేసి ఇక్కడ మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్ లోనే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్యాడర్ని బట్టి మీకు డిఫర్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ఐటి. ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ చూస్తే బీఈ ఆర్ బీటెక్ విత్ మినిమమ్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఐటీ కానీ ఉండాలి. ఎంఎస్సీ కంప్యూటర్ ఆర్ ఐటీ, ఎంసీఏ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 45 అండ్ ఇది ఓన్లీ ఫర్ మెన్. సో ఎవరైతే మీరు 2nd January 1997 నుంచి 1st of July 2002 మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీకు 2nd of July నుంచి స్టార్ట్ చేశారు టిల్ 16th of July 2021. జనరల్ నోట్స్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ఇండక్షన్ అనేది మీకు ఎస్ఎస్బి మార్క్స్ లో ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ వేకెన్సీస్ అనేది టెంటేటివ్. సో ఎగ్జాక్ట్ గా ఆ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉండదు. అకార్డింగ్ టు ద ట్రైనింగ్ స్లాట్స్ మీకు వేకెన్సీస్ అనేది డిఫర్ అవ్వచ్చు. ఎన్సిసిసి సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో మీకు రిలాక్సేషన్ అనేది కట్ ఆఫ్ మార్క్స్ లో ఇస్తున్నారు ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఎస్ఎస్బి సబ్జెక్ట్స్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఎవరికైతే ఎన్సిసిసి సర్టిఫికేట్ ఉందో నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ వింగ్ కానీ విత్ మినిమం బి గ్రేడ్ అనేసి ఉండాలి. మీరు నాట్ లెస్ దాన్ 2 academic years సీనియర్ డివిజన్ లో మీరు సర్వ్ చేసి ఉండాలి. అండ్ సి సర్టిఫికేట్ షుడ్ నాట్ బి డేటెడ్ 1st January 2019. ఫైనల్ సెలెక్షన్ అనేది మీకు వెరిఫికేషన్ బై ద డిజిఎన్సిసి బై ద కన్సర్న్ ఎన్సిసి యూనిట్ నుంచి ఇండివిజువల్ గా క్యాండిడేట్ ని వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ కానీ ట్రైనింగ్ కానీ పోస్ట్ కమిషన్ కానీ ఫాల్స్ డిక్లరేషన్ వస్తే క్యాండిడేట్ ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎవర్ ఎలిజిబుల్ టు అప్లై, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ విత్ మినిమమ్ 60% ఆఫ్ మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వల్ టు సిజిపిఎస్ స్కోర్ కనుక ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ మీరు ఒబ్టైన్డ్ అ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వల్ ఉన్నా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ప్లీజ్ నోట్ ద క్యాండిడేట్స్ మీరు ఎడ్యుకేషన్ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో దాంతో పాటు మీకు రికమెండెడ్ క్యాండిడేట్స్ వుడ్ బి రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ దేర్ ఫైనల్ రిజల్ట్స్ by 30th November to the Indian Navy on the email ID. So required documents or required information అనేది మీరు ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి మీరు నోటీస్ ఇవ్వాలి. నెక్స్ట్ నోట్ టు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ascertain the eligibility cadre and also meet the medical standards. నెక్స్ట్ ఈక్వలెంట్ స్ట్రీమ్స్ బీఈ కానీ బీటెక్ కానీ అదర్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే మీరు సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఎనీ స్టేజ్ నుంచి అకార్డింగ్ టు ది ఆర్గనైజేషన్ బట్టి రూల్స్ అప్లికబుల్ ఉంటాయి. మెడికల్ స్టాండర్డ్స్, రిలాక్సేషన్ ఇన్ హైట్ వెయిట్ టాటూ అండ్ ఆల్సో ఈ అంతా మీరు డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ అవ్వచ్చు. సో యాజ్ మెన్షన్ హియర్ టెన్యూర్ ఆఫ్ ద కమిషన్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ లో 10 ఇయర్స్ గ్రాంట్ ఇస్తారు బై మాక్సిమం ఎక్స్టెన్షన్ ఆఫ్ 4 ఇయర్స్. ఆ తర్వాత 2 ఇయర్స్ టర్మ్స్ అనేసి 2+2 కి మీకు ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇనిషియల్ గా మీరు అట్ అ స్ట్రెచ్ 10 ఇయర్స్ వర్క్ చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అండ్ మెడికల్ ఎలిజిబిలిటీ అండ్ విల్లింగ్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మీకు 2+2 ఇయర్స్ ప్రకారంగా మీ ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ అవుతాయి. సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మీకు ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది బేసింగ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ ఒబ్టైన్ బై ద క్యాండిడేట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. అండ్ మార్క్స్ ఒబ్టైన్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ విల్ బి నార్మలైజ్డ్. సో ఇంకా ఫర్దర్ గా ఈ పర్టికులర్ డీటెయిల్స్ కనుక మీకు తెలియాలనుకుంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది దొరుకుతాయి. ఎవరైతే ఎంసీఏ కానీ ఎంఎస్సీ మార్క్స్ కనుక మీరు అబ్టైన్ చేస్తారు అన్ని సెమిస్టర్స్ లో మీ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ 5th సెమిస్టర్ విల్ బి కన్సిడర్డ్.
అండ్ క్యాండిడేట్స్ మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మినిమం 60% ఆఫ్ మార్క్స్ బేసిస్ మీద క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలి. క్యాండిడేట్స్కి ఎవరైతే నేవీ ఆర్మీ కానీ ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఇష్యూ అయ్యిందో మీకు 5% రిలాక్సేషన్ ఇన్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్బి దాంట్లో మీకు ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ విల్ బి ఇండక్టెడ్ టు ద ర్యాంక్ ఆఫ్ సబ్ లెటెనెంట్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఐటి మీకు 4 weeks ఆఫ్ నేవల్ ఓరియంటేషన్ కి మీరు సబ్జెక్ట్ చేస్తారు. అండ్ ఈ కోర్స్ ఆఫ్ నేవల్ అకాడమీ అనేది ఇట్ విల్ బి ఫర్ 4 weeks. అండ్ దీని తర్వాత మీకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది నేవల్ షిప్స్ ట్రైనింగ్ మీద మీకు నెక్స్ట్ ప్రొసీడ్ చేస్తారు. ప్రొహిబిషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ఎస్ఎస్సి ఐటి ఆఫీసర్స్ అనేది ఇక్కడ 2 years మెన్షన్ చేశారు. ప్రొహిబిషన్ పీరియడ్ అనేది ఫస్ట్ మీకు డేట్ ఆఫ్ గ్రాంట్ అండ్ ద ర్యాంక్ ఆఫ్ ద సబ్ లెటెనెంట్ అది టర్మినేషన్ ఆఫ్ ఇయర్స్ 2 years మెన్షన్ చేశారు. సో ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ ట్రైనింగ్ కి ఎలిజిబుల్. మీరు ఎవరైతే ఆఫీసర్స్ వాలంటరీ విత్డ్రాస్ ఫ్రమ్ ఇనిషియల్ ట్రైనింగ్ ఆర్ రిజైన్స్ డ్యూరింగ్ ద ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుందో మీరు కంపల్సరీ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ని రిఫండ్ చేయాలి. నెక్స్ట్ హౌ టు అప్లై. క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లేకపోతే చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ని ఫిల్ చేసాం అనుకుంటున్నారో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి అండ్ దెన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డైరెక్ట్ గా జాయిన్ ఇండియన్ ఆర్మీ .gov.in లో మీకు దొరుకుతుంది. సో ఆ వెబ్సైట్ కి విజిట్ చేయండి. అండ్ డేట్స్ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు 2 జూలై నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ ఈ అప్లికేషన్ అనే దాంట్లో మీరు కరెక్ట్ గా మీ పర్సనల్ బయోడేటా అండ్ ఆల్సో రెలవెంట్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అండ్ దాంతోపాటు రెలవెంట్ డాక్యుమెంట్ సర్టిఫికేషన్స్ ఏమైనా కనుక ఉంటే అన్ని డాక్యుమెంట్స్ రెలవెంట్ గా మీరు అప్లోడ్ చేయాలి. సో మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో ఏదైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో అవే డాక్యుమెంట్స్ మీరు ఇంటర్వ్యూ టైంకి మీరు కనుక సెలెక్ట్ అయితే సేమ్ ఇంటర్వ్యూ టైంకి కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. అప్లికేషన్ ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎట్లాంటి చేంజెస్ చేయడానికి లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ అప్లికేషన్ అనేది సునిటీ అండ్ ది అప్లికేషన్ అనేది క్యాన్ బి రిజెక్టెడ్. అండ్ ఆల్సో ఏదన్నా కానీ ఇన్ ఎలిజిబుల్ లేకపోతే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి కనుక ఉన్నా కానీ ఎట్లాంటి ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. క్యాండిడేట్ అప్లికేషన్ అనేది అక్కడే రిజెక్ట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ క్యూఆర్ కోడ్ స్కానింగ్. సో మీరు కనుక ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్కి ప్రొసీడ్ అయిపోతారు. ఫర్దర్ క్వైరీస్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.